కుప్పం విషయంలో సంచలన నిర్ణయం. పేరుకు మాత్రమే చంద్రబాబు నాయుడు గడిచిన 30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో దాదాపు 13 ఏళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అయినా కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేయాల్సినంత చేయలేదనే చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన 54 రోజుల్లోనే కుప్పాన్ని మున్సిపాలిటీగా చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే 30 సంవత్సరాలుగా చంద్రబాబు చేయలేని పనిని జగన్ 2 మాసాల్లోనే చేసి చూపించారు. తొందరలోనే రాష్ట్రంలో 50 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రాథమికంగా మున్సిపాలిటీలుగా మార్చడానికి అవకాశం ఉన్న 50 మేజర్ పంచాయతీలను మున్సిపల్ శాఖ గుర్తించింది. వాటిని ఆయా జిల్లాలకు పంపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జనాభా, మౌలిక సదుపాయాలు, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని సూచించింది. మొత్తం 13 జిల్లాల రాష్ట్రంలో, గుంటూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో మున్సిపాలిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీ కుప్పం కూడా ఒకటి. నిజానికి కుప్పంను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్లు ఎప్పటి నుండో ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. గతంలో వచ్చిన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని జగన్ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న 110 మున్సిపాలిటీలకు అదనంగా మరో 50 జత కలవనున్నాయి.